హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి నైని ఆల్రెడీ తల స్నానం చేసి ఉంటుంది అప్పుడు విశాల్ బయటికి వచ్చి నైని నేను స్నానం చేయాలి ఎక్కడ చేయాలి అని అంటే బాబుగారు ఇదిగోండి ఇదే బాత్రూమ్ ఇక్కడే మీరు స్నానం చేయాల్సింది అని చెప్పటంతో ఏంటి ఇక్కడ ఇక్కడ ఎలా స్నానం చేస్తారు నైని దీనికి ఎన్ని బొక్కలున్నాయో తెలుసా అని విశాల్ అంటాడు ఆల్రెడీ నేను స్నానం చేసేసాను బాబు గారు అని నయని అంటుంది విశాల్ బాబు గారు నయనినే స్నానం చేసేసింది మీరు చేయడానికి ఏంటి మహాశయ అని అంటుంది ఏంటి నైని నువ్వు చేసేసావా అని విశాల్ అంటాడు నేను చుట్టూ చీర కట్టి నాలుగు చెంబులు తలపై లేండి ఇక మీరు స్నానం చేయండి అని నైని అంటే అమ్మో ఈ బాత్రూంలో నేను అసలు చేయనే చేయను అని విశాల్ మొండికేస్తూ ఉంటాడు పదండి బాబు గారు చేద్దరు కానీ నేనే దగ్గర ఉండి మీకు స్నానం చేయిస్తాను అని నైని బలవంతంగా విశాల్కి స్నానం చేయించడానికి అక్కడికి తీసుకువెళ్తుంది అయితే విశాల్ మొలతాడికి ఒక తాయెత్తు ఉంటుంది అప్పుడు మనకి ఆచారి చెప్పిన మాటల్ని చూపిస్తూ ఉంటారు ఎక్కడా దొరకనప్పుడు ఇక ఏ దిక్కు లేదని అనుకున్నప్పుడు నా మనవడి దగ్గరే అది ఉంటుంది అని ఆయన చెప్పారు అన్న ఆచార్య మాటలు మనకి చూపిస్తూ ఉంటారు అంటే నిధికి సంబంధించిన ముఖ్యమైన విషయం విశాల్ నడుముకు కట్టుకున్న తాయెత్తులో ఉండి ఉంటుంది మరి నైని ఇప్పుడు ఆ తాయెత్తుని చూస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్